దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు కర్మీలగ్ని అనేటువంటి మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తున్న మీ అందరికి కూడా నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీ అందరి కోసం మేము ప్రతి రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి మీరందరూ చాలామంది ప్రార్థన అవసరతలు తెలియజేసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు దేవుడు మనందరి ప్రార్థనలను ఆలకించి మీ సమస్య ఎలాంటిదైనా మాకు తెలియచేయండి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుని యొద్ద నుండి సమాధానాన్ని ఆశీర్వాదాలు మనమందరం పొందుకుందాం అటువంటి కృప అటువంటి రీతిగా దేవుడు తన ఆశీర్వాదాలతో మిమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయునుగాక ఆమె దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం అపోసుడైన పౌలు కొరింతెలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము ధ్యానాంశముగా చదువుకుందాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఇరుగరా ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ అపోసుడైన పౌలు కొరింతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి లేఖ వ్రాస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు ఈ మాట నాటి దినాన కొరింతి సంఘానికి అవసరమై ఉన్నది కాబట్టి దేవుడు కొరింతి సంఘంతో మాట్లాడాడు కానీ నేటి దినాన ఎవరైతే ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో ఎవరైతే దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉపవాసం ఉండి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి జీవిస్తూ ఉన్నారు ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తున్నటువంటి వారుగా కూడా ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ మాటలు అవసరమై ఉన్నాయి కాబట్టి నాటి దినాన పౌలు చేత వ్రాయించబడినటువంటి ఈ మాటలను పరిశుద్ధాత్మదేవుడు ఈ బైబిల్ గ్రంథంలో నేటికి మన మధ్యలో వాటిని నిలిపి ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట అది మనకు అవసరమై ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా ఇక్కడ దేనిని గురించి కొరింతి పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు జ్ఞాపకం చేశాడు అంటే దేహము గురించి మనము కలిగి ఉన్న మన శరీరాన్ని గురించి మన దేహాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మొట్టమొదటిగా ఈ భాగాన్ని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేహము అనేటువంటిది అది ఎలాగా మనకు లభించింది ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవులందరూ కూడా ఒకే రకమైనటువంటి దేహాన్ని కలిగి వారు జీవించినటువంటి వారుగా ఉన్నారు నేటికి జీవిస్తున్నటువంటి వారుగా కూడానే ఉంటా ఉన్నారు ప్రియా దేవుని బెట్లారా ఈ దేహము మనకు ఎలాగ వచ్చింది అంటే దేవుని వలన వచ్చింది అని ఇక్కడ లేఖనం తెలియజేయబస్తూ ఉంది చూడండి అక్కడ వ్రాయబడినటువంటి ఆ పంతొమ్మిదవ చనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ప్రియ దేవుని బెట్లారా దేవుడు ఏ రూపంలో ఉన్నాడు ఆయన ఎలాంటి వారిగా ఉన్నారు అనేటువంటి దానిని మన దేహాన్ని చూస్తే మన శరీరాలను మనం చూస్తే మన రూపాన్ని మన స్వరూపాన్ని మనం చూస్తే మనకు దేవుని యొక్క ఆలోచన మనకు అర్థమవుతుంది ఆదికాండం గ్రంథంలోనే దేవుడు యొక్క ఆలోచన ఎలా ఉందంటే మన రూపములో మన స్వరూపంలో నరుని సృష్టించాలి నరుని తయారు చేయాలి అది దేవుని యొక్క ఆలోచన ప్రియ దేవుని బిట్లారా దేవుని యొక్క ఆలోచన దేవుడు అమలు చేసినటువంటి ఆ తరుణంలో మనమందరం కూడా ఈ దేహాన్ని మనం ధరించుకున్నటువంటి వారముగా ఉన్నాం మనము ఇక్కడ వ్రాయబడినటువంటి వచ్చిన పాక ప్రకారంగా పౌలు కొరింత సంఘానికి తెలియజేసినటువంటి రీతిగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మొట్టమొదట ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేహము అది చాలామంది అనుకునేటువంటి మాట ఏంటంటే ఇది నా ఇష్టము నా ఒళ్ళు నా ఇష్టం నా శరీరం నా ఇష్టం నేను దానిని ఎలాగైనా పాడు చేసుకుంటా ప్రియమైన దేవుని పెట్టారా మన దేహము మనం ఎలాగైనా పాడు చేసుకునేటువంటి అధికారం మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నామా మన దేహం మీద మనకు సంపూర్ణమైనటువంటి అధికారం అనేటువంటిది ఉన్నదా దానిని మనము దేవుని యొక్క క్రమములో ఏదైతే వ్రాయబడినటువంటి మాటలుగా ఉన్నాయో దేవుని యొక్క వాక్యం మనకు వ్రాసి ఎలాగైతే బోధిస్తూ ఉందో వాటి ప్రకారం మనం జీవించాల్సినటువంటి పని లేదా ఈ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి తర్వాత ఇంకా కొన్ని మాటలు అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా ప్రియమైన దేవుని పెట్లవరా ఇక్కడ ఒక ప్రశ్న మనం చూస్తూ ఉన్నాం ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది అయితే ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన మనలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మకు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా ప్రియమైన దేవుని పెట్టారా మన దేహమును గురించి మనం చాలా జాగ్రత్త తీసుకుంటా ఉంటాం మన శరీరాన్ని గురించి మన యొక్క ఆత్మని గురించి తీసుకునేటువంటి జాగ్రత్త కంటే శరీరానుసారముగా మనం బ్రతకటానికి చాలా మనము జాగ్రత్త పడేటువంటి వాళ్ళంగా ఉంటాం ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవంలోనే నడుస్తూ ఉన్నారు శరీరము అందంగా ఉండాలని శరీరము మంచి వాసన రావాలి అని బాడీ స్ప్రే చేసుకుంటూ ఉంటారు తర్వాత కొన్ని పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు మంచి బట్టలతోటి శరీరాన్ని అలంకరించుకుంటూ ఉంటారు ఖరీదైనటువంటి వస్త్రాలు ధరింపజేసుకుంటూ ఉంటారు ఈ యొక్క శరీరము ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురి కాకూడదు అని శరీర సంబంధమైనటువంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు ప్రిమిన దేవుని బిడ్డలారా జిమ్కి వెళ్తూ ఉంటారు ఇలాగా మనము మన యొక్క ఆరోగ్యము విషయంలో ఎన్నో జాగ్రత్తలు నేటి దినాలు మరీ ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ యొక్క జాగ్రత్త తీసుకోవటం అనేటువంటిది వారు తీసుకునేటువంటి ఆహార విషయంలో నియమాలు పాటిస్తూ ఉన్నారు అలానే ఫ్యాట్ అనేటువంటిది ఉండకూడదని మనము ఏ నూనె వాడాలి ఇవన్నీ ప్రియం దేవుని బిడ్లారా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక లిస్ట్ చెప్తారు మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి మనము తీసుకునేటువంటి ఆ డైట్ చార్ట్ మనకిస్తారు ప్రియా దేవుని బిడ్లారా ఎందుకంటే మన దేహము మన శరీరముకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని గురించి ప్రియా దేవుని బిడ్లారా ఇన్ని రకాలుగా మనము జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి మన శరీరము మన దేహము అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా ఈ మాట చాలామంది గుర్తించట్లా చాలామంది మరచిపోతూ ఉన్నారు ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి ఆ జీవిత విధానములో దేవుని యొక్క మాటలను మరచిపోయి మర్చిపోతున్నారంటే ఆ మాటకు విలువనేటువంటిది వారి దగ్గర ఉండటం లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమేనా దేవుని బిడ్డలారా ఇది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు మీరుగరా అని మాట్లాడి తర్వాత కొనంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయ వచ్చినంలో ఒక మాట అక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు చూడండి ఆ మాట చదివినట్లయితే మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హళిలుయ మన దేహముతోటి మనము దేవునికి మహిమపరచేటువంటి రీతిగా మన నడక అనేటువంటిది ఉండాలి మన దేహము అది దేవునికి సంబంధమైనది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు చాలామంది అనుకుంటారు నేనంటే ఎవరికి ఇష్టమండి నేనంటే ఎవరికి ఇష్టం లేదు ప్రియా దేవుని బిడ్లారా చాలామంది ఇక్కడే పొరపాటు పడతా ఉన్నారు నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు నన్ను అందరూ ఈ లోకంలో ద్వేషించేటువంటి వారే నా బంధువులు నన్ను విడిచిపెట్టారు నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయారు నా రక్త సంబంధికులు నన్ను కోపగించుకుంటున్నారు కొంతమంది అసహించుకుంటూ ఉన్నారు ప్రియా దేవుని మెట్లారా మీరు ఇతరుల చేత అసహింపబడినటువంటి అనుభవంలో మీరున్న ఒకవేళ క్రీస్తుని మీరు రక్షకునిగా అంగీకరించినట్లుగా మీరు ప్రభువుని మీకు రక్షకునిగా అంగీకరించినప్పుడు మీ బంధువులు మిమ్మలను వెలివేసినటువంటి రీతిగా ఉండొచ్చు మీ స్నేహితులు మిమ్మలను దగ్గరకు రానివ్వనటువంటి వారుగా ఉన్నారేమో కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మిమ్మలను ఈ లోకరీతిగా ఉన్నటువంటి వారు విడిచిపెట్టిన మిమ్మలను ప్రేమిస్తున్నటువంటి ప్రభువారు మీ యొక్క దేహములో ఆలయముగా ఉన్నటువంటి మీ దేహములో ఆయన నివసించాలని కోరుకుంటా ఉన్నారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము హలి ఊయ ప్రియా దేవుని బిడ్డారా ఈ లోకంలో ఉన్నటువంటి వారు శరీర సంబంధంగా మనకు కొంతవరకు మాత్రమే మనకు సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉంటారేమో మనకు శరీర సంబంధముగా కొంతవరకు మన అక్కర్లను తీర్చేటువంటి వారుగా ఉంటారేమో కానీ మన ప్రభు అయినటువంటి ఏ వారు ఆయన మన ఆత్మలను రక్షించడానికి అగ్నికి వెళ్లకుండా మన యొక్క ఆత్మను కాపాడటానికి ఆయన తన ప్రాణాన్ని మీ కొరకు నా కొరకు మనందరి కొరకు తన శరీరాన్ని శిలువకు అప్పగించుకొని భయంకరమైన శిక్షకు ఆయన గురి అయినటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలిలుయ యేసుక్రీస్తు వారు శిలువు మీద ఎందుకు చనిపోయారు అంటే మన కోసమే ఆయన నీ కోసమే చనిపోయారు అనేటువంటి ఆ మాట మనం ఇంకా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మీరు మీ సొత్తు కాదు మనం మన సొత్తు కాదని లేఖనం చెప్తా ఉంది మనం అందరం కూడా అనుకుంటున్న రీతిగా ఇది శరీరము నా ఇష్టము నా శరీరం నేను ఎలాగైనా జీవిస్తాను అనుకుంటారు కానీ లేఖను మనం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మీరు మీ సొత్తు కాదు మీరు ఎవరి సొత్తు అంటే మీరు దేవుని సొత్తు ఎలాగ దేవుని సొత్తు ఎలాగ దేవుని సొత్తు అయినటువంటి ప్రజలముగా మనం ఉన్నాము అంటే లేఖనం చెప్తున్న మాట విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము హలే మనము విలువ పెట్టి కొనబడినటువంటి దేవునికి చెందినటువంటి జనాంగముగా ఉన్నాం ప్రియ దేవుని పెట్టారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో క్రైస్తవులకు మాత్రమే మార్గం చూపించడానికి క్రైస్తవులను మాత్రమే మార్గం చూపించి రక్షించడానికి ఆయన రాల యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని అపోసుల కార్యముల గ్రంథంలో స్పష్టంగా లేఖనం చెప్తా ఉంది అపోస్తుల కార్య గ్రంథంలో అక్కడ ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి వచ్చిన భాగం అక్కడ రాయబడింది ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీసు అందరికీ ప్రభు అయినప్పుడు ఆయన అందరికీ చెందినటువంటి వాడు ఒక క్రైస్తవులకు చెందినటువంటి దేవుడు మాత్రమే కాదు ఆయన క్రైస్తవ మతము క్రైస్తవ్యం అనేటువంటి మతం కాదు ప్రియా దేవుని బిడ్డరా ఒక మార్గం కానీ లోకము దానిని మతంగా ముద్రించింది అయితే వారి ప్రకారంగానే మనం ఆలోచన చేస్తే క్రైస్తవులకు మాత్రమే ఆయన చెందినటువంటి వాడు కాదు లేకపోతే అక్కడ ఇస్రాయేలు దేశంలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి మాత్రమే యూదులకు లేకపోతే ఇస్రాయేలీలకు మాత్రమే ఆయన చెందినటువంటి వాడుగా ఆయన ఎంచుకొనటం లేదు ఒక ఖండానికి చెందినటువంటి దేవునిగా ఆయన పిలువబడటం లేదు ఆయన ఎంతమంది అయితే ఈ యొక్క ప్రపంచంలో మనుషులు అనేటువంటి వారు ఉన్నారో వారందరికీ ఆయన రక్తము ఆయన చిందించినటువంటి వారుగా ఉన్నారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలిలుయ ప్రియా దేవుని పెట్లారా అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు కొనబడిన కొనబడినవారు ఆయన మనలను విమోచించడానికి విమోచన క్రయధనముగా తన అమూల్యమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన పెట్టినటువంటి వారుగా ఉన్నారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలిలుయ అందుకే కొరింతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో పదహారవ వచ్చినంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా ప్రియ దేవుని బిడ్లరా ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఇందాక ఆరవ అధ్యాయంలో మనం చదివినట్లుగా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ మనలో నివసించుతున్నాడని మీరు ఎరుగురా అని ఎలాగైతే ప్రశ్నించాడో ఇక్కడ కూడా మరొక ప్రశ్న మనం చూస్తూ ఉన్నాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగురా అని చెప్పి పదిహేడవ వచనంలో ఏమంటున్నాడంటే ఎవడైనను దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలేలుయ్య ఎంత స్పష్టంగా దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశము కనిపిస్తూ ఉన్నదో ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తా ఉంది ఎవడైనా సరే దేవుని యొక్క ఆలయముగా ఉన్నటువంటి మన దేహాన్ని ఎవరు పాడు చేసినా దేవుడు వారిని వదిలిపెట్టేటువంటి వాడుగా లేడు దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవునికి ఈ స్తోత్రం చెల్లిద్దాం హలే ప్రియ ప్రియా దేవుని పెట్లారా దేవునికి చెందినటువంటి మన దేహము మనం ఎలా చూసుకోవాలంటే చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా మనము మన దేహాన్ని మనము కాపాడుకోనవలసినటువంటి వారముగా ఉన్నాం ఎందుకంటే మనము ఈ లోకములో ఈ శరీరంతో మనం జీవిస్తూ ఉంటే ఇది దేవుని ఆలయముగా ఉన్నది కాబట్టి మనం ఎలా జీవించాలి దేవుని ఆలయమై ఉన్నటువంటి మన దేహము విషయంలో మనము శారీరకంగా ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామో ఆత్మ అపరిశుద్ధపరచబడకుండా మన దేహము పరిశుద్ధమైనటువంటిదిగా దేవుని దృష్టిలో నిలిచి ఉండటానికి మనం దేవునికి ఇష్టమైనటువంటి పనులను మన దేహంతో జరిగించాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలిదూయ అందుకే కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రికలోనే ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే మీరు విలో పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ మీరు మనుషులకు దాసులు కావద్దు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకాషన చేత మనము నడిపించబడతా ఉంటాం ప్రియమైన దేవుని మిట్లారా కానీ మనము దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క మాట అయ్యున్నటువంటి దేవుని యొక్క వాక్యము చేత మనం నడిపించబడాలి దేవుని యొక్క లేఖను మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము మనము ఉన్నటువంటి దేవుని విడిచిపెట్టి అసత్యమునకు వెళ్ళిపోతూ ఉన్నాం మనుషులు మనుషుల యొక్క నడక అపవాదికి సంబంధించినటువంటి నడకలతో మనుషులు జీవిస్తూ ఉంటే దేవుడు అపవాదిని అణచివేసి శిలువలో సాతాన్ని ఓడించి మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు ప్రియమైన దేవుని పెట్టారా మనం నడవలసినటువంటి మార్గము ప్రభువు ఏర్పాటు చేసిన మార్గం మనము ఇరుకు మార్గం మన ముందు ఉన్నది విశాల మార్గము మన ముందు ఉన్నది అయితే ఇరుకు మార్గమున ప్రవేశించేటువంటి వాళ్ళు కొద్దిమంది అందరూ కూడా ఏం కోరుకుంటారంటే నేను సుఖంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి అని ఈ లోక సంబంధమైన సంతోషము కొరకు ఈ లోక సంబంధమైన సుఖం కొరకు ఈ లోక సంబంధంగా వారి శరీరాలను సంతోషపెట్టడానికి సుఖపెట్టడానికి విశాలమైన మార్గంలో వారు వెళ్తా ఉన్నారు కానీ ప్రియ దేవుని బిడ్డారా మనము ఇరుకు మార్గములో మనము అందులో ప్రవేశించడానికి పోరాడేటువంటి అనుభవంలో నిలిచి ఉండి ఆ మార్గంలో మనం నడిస్తే ప్రభువారి యొక్క కృపను బట్టి ఆయన మన చేయి పట్టుకొని మనలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అట్లా నడిపించడానికి ఆయన మార్గంలో మనము నిలిచి ఉండటానికి ఆయన సన్నిధిలో మనం ఏకీభవించడానికి ఆయన రక్తమును మన కొరకు చిందించాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హరే లూయ అందుకే అక్కడ పౌలు అంటాడు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు ప్రియమైన దేవుని పెట్లారా నా ఇష్టము నా శరీరము అని మీరు ఇష్టం వచ్చినట్లుగా ఈ శరీరముతో పాపం చేస్తే ఒకనొక దినమున మీ శరీరము ఏమైపోతుందో శరీరం నశించిపోతుంది ఆత్మ అగ్నికి ఆహుతైపోతుంది అక్కడ అంతము లేనటువంటి కాలము శాశ్వత కాలము ఆ అగ్నిలోనే ఆ యొక్క ఆత్మ ఎన్నో శ్రమలు అనుభవించేటువంటిదిగా దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉండబోతా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డారా మన దేహము దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉండాలి కానీ దేవుని దుఃఖపరిచేటువంటిదిగా అది ఉండటానికి మాత్రం దేవుడు ఒప్పుకోవట్లేదు అందుకే లేఖనంలో అక్కడ మనం చదివినటువంటి చోట పరింతిలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవ చంలో మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీరు మనుషులకు దాసులు కావద్దు మనుషులకు మనం ఎంతమాత్రం కూడా దాసులముగా మనం ఉండటానికి దేవుడు అంగీకరించడం లేదు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ సమయాన మనము లేఖనానికి ధ్యానం చేసుకుంటున్నాము కనుక లేఖనపు వెలుగులో ఒక ప్రశ్న వేసుకుందాం ఎవరికి వారు ఒక ప్రశ్న వేసుకుందాం మన దేహము ఎవరికి లోబరిచినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం ఎవరికి లోబడినటువంటిదిగా ఈ దేహాన్ని మనము నిలిపి ఉంచుతూ ఉన్నాం దేవునికి అప్పగించుకుంటున్నామా లేకపోతే అపవాదికి మన దేహాన్ని అప్పగించుకుంటున్నామా మన దేహం అపవాదికి అప్పగింపబడినట్లయితే ఈ లోకంలో ఈ లోకాశలకు మనము విలువ పెట్టి కొనబడిన వారం అనేటువంటి సంగతి మర్చిపోయి ఈ లోకాశల్లో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా మనుషులకు దాసునైపోతా ఉన్నాం కానీ లేఖనం చెప్తున్నటువంటి మాట మీరు విలువ పెట్టి కొనబడినవారు ఆ యొక్క ప్రభువారి యొక్క రక్తము ఎంత విలువైందంటే ఈ లోకంలో మనము శరీర సంబంధముగా మనకు ఒక హార్ట్ ఆపరేషన్ జరిగిందనుకోండి లేకపోతే యాక్సిడెంట్ జరిగిందనుకోండి శరీర రీతిగా మనం బ్రతకడానికి మనకు రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు అయితే ఆ రక్తాన్ని ఎక్కించేటువంటి సమయంలో ఆ రక్తము మన దేహానికి సరిపోతుందా లేదా మనకు మన రక్తము గ్రూపుకి అది మ్యాచ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత ఎక్కిస్తారు ఆ రక్తము ఎలాంటిది దానిలో ఏమైనా రోగాలు ఉన్నాయా ఆ రక్తము అది ఎలాంటిది అని దానికి ఒక విలువ అనేటువంటిది కడతా ఉన్నారు ప్రియమైన దేవుని పెట్లారా ఈ లోకరీతిగానే మనము మన దేహాన్ని బ్రతికించుకోవటానికి మన శరీరాన్ని మన ప్రాణం కాపాడుకోవటానికి బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి కొంత వెల చెల్లించినటువంటి వాళ్ళంగా ఉంటాం కానీ మన ఆత్మను బ్రతికించేటువంటి రక్తము అది పరిశుద్ధమైనటువంటి రక్తం ఆ రక్తము దేవునితోటి కోల్పోయిన మన సమాధానాన్ని తిరిగి మనకు అనుగ్రహించేటువంటిది అందుకని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ స్నేహితులారా మన దేహము అది మనకు సంబంధించినటువంటిది కాదు మన దేహముతో గడిచినటువంటి కాలములో ఎన్నో నేరాలు చేసి ఉండొచ్చు దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో మనము నడిచినటువంటి అనుభవంలో మనం ఉండొచ్చు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే మనము ఏ రీతిగా ఉంటా ఉన్నాం మనము ఎలాగ జీవిస్తున్నాము అనేటువంటిది మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి అటు రీతిగా మన దేహము విలువ పెట్టి కొనబడింది ప్రభువారి యొక్క రక్తము అమూల్యమైనటువంటి రక్తం ప్రియమైన దేవుని బిడ్లారా అమూల్యమైనటువంటి రక్తముతో సమాధానాన్ని మనకు కలిగించేటువంటి దేవునితో సమాధానాన్ని కలిగించేటువంటి ఆ రక్తముతో ఆ యొక్క రక్తము ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఈ లోక సంబంధంగా లభించినటువంటి రక్తముతో మనం కొనబడ్డాం ఆ రక్తంతో మనము కడగబడ్డాం కనుక మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట ఏంటంటే అది విలువ పెట్టి మనలను కొనినటువంటి రక్తము మనము మన సొత్తు కాదు మనము ప్రభు కొరకు మనము మన జీవితాలను జీవించాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలెయ్య ప్రభు కొరకు మన జీవితాలు జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొనవలసినటువంటి వారంగా ఉన్నాం అందుకే అక్కడ కొరింతెలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన వ్రాయబడుతున్న మాట మీరు దేవుని ఆలయమై ఉన్నారని ధన్యత అండి మనమందరం దేవునికి చెందినటువంటి వారముగా ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతూ ఉంటే మన దేహాన్ని మనం ఎలాగో ఉపయోగిస్తూ ఉన్నాం పాప సంబంధమైనటువంటి క్రియలతో పాప సంబంధమైనటువంటి ఆలోచనలతోటి మన దేహాన్ని మనం పాడు చేసుకుంటే ప్రియమైన దేవుడు పెట్టారా వాటన్నిటికీ ఒకనొక దినమున రాబోతా ఉన్నది ఒక సమయము ప్రభువారు ఒకనొక దినమున ఆయన న్యాయపీఠం మీద కూర్చుండబోతూ ఉన్నారు ఏ ప్రభు అయితే నీ కొరకు సిలువలో ఆయన ప్రాణము పెట్టినటువంటి వారుగా ఉన్నారు ఏ ప్రభు అయితే శిలువ శిక్ష అనుభవించడానికి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నటువంటి వారుగా ఉన్నారు ఏ ప్రభు యొక్క శరీరమైతే ఎష్యా ప్రవక్త తెలియచేయబడినటువంటి రీతిగా అన్యాయపు తీర్పును పొందుకొని ఆయన వీపంతా దున్నబడినటువంటి రీతిగా వదకు తీయబడుతున్నటువంటి పిల్లలాగా మౌనంగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్లారా ఆయన చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మనము కడగబడ్డాము మనమందరం కొనబడ్డాం ప్రియ దేవుని బిడ్డారా ప్రభువు చిందించినటువంటి ఆ సిలువలో కాచిన రక్తము నీ కొరకు కూడా ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా అందును బట్టి మనము మన దేహము ఇది మనది కాదు కానీ మీరు వీలు పెట్టి కొనబడినవారు మీ దేహము మీ సొత్తు కాదు అది మీ సొత్తు అని మీరు భావిస్తున్నారేమో దురాత్మకు అప్పగిస్తూ ఉన్నారేమో ఒక మీ యొక్క దేహాన్ని మీ శరీరాన్ని అప్పగించుకొని అపవిత్రమైనటువంటి క్రియలకు పాలు పొబ్బులు పొందుతూ ఉన్నారేమో ప్రియా దేవుని పెట్టారా మీ మార్గాన్ని విడిచిపెట్టండి దేవుని మీరు హత్తుకొనండి దేవునితోటి కలిసి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేయండి ప్రభు మిమ్మలను ఆయన తనతో పాటు తన సన్నిధిలో పరలోకములు ఆయన శాశ్వత కాలం నిలిపి ఉంచడానికి మిమ్మలను అటు కృప మీ అందరికీ దయచేయునుగాక ఆమె మిమ్మల్ని అటువంటి రీతిగా ఆశ్రవదించి చేయును చేయునుగాక ఆమె మన దేహము ఇది మనది కాదు విలువ పెట్టి కొనబడింది కనుక మనమందరం కూడా మన దేహాలను మన ఆత్మను ప్రభుకి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు మా తండ్రి దేహము ఇది మీ యొక్క రక్తముతో కడగబడినటువంటి రీతిగా మా దేహాలను మీకు సమర్పించుకొని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండినట్లుగా మా జీవితాలు మేము కట్టుకోవటానికి కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయనా ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎందరైతే మా ప్రభువా నాయన యూట్యూబ్లో ఈ యొక్క మాటలు వింటున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేహము అది మీ సొత్తు కాదని మీరు మాట్లాడుతున్నారు విలువ పెట్టి కొనబడినటువంటి వారముగా మేము ఉంటూ ఉండగా మీ యొక్క రక్తము చేత మా దేహాలను కడగండి నాయన పాప సంబంధమైన మలినాలు ఉన్నట్లయితే తుడిచివేయండి నాయన పరిశుద్ధపరచండి మీకు సొత్తుగా మేము మారటానికి మీలో ఉన్న ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురాని మీరు ప్రశ్నించిన రీతిగా మీ ఆత్మను మాలో మేము ప్రభ కలిగి ఉండి మిమ్మల్ని మేము కలిగి ఉండేటువంటి జీవితాలను మేము మీ రాకడ వరకు మేము కొనసాగించుకోవటానికి ఈ లోకంలో మా యొక్క జీవిత యాత్ర ముగించేంతవరకు కొనసాగించుకోవటానికి ప్రభు మమ్మల్ని అట్టి రీతిగా మీరు నడిపించండి బలపరచండి సిద్ధపరచండి నాయన ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు దయచేయండి ప్రభు ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అనుగ్రహించండి నాయన వారి జీవితాల్లో ఉన్న శాపాన్ని కొట్టివేయండి ప్రభు శాపకరమైనటువంటి ఏ బాధ లేకుండా శాపమును తీసివేసి ప్రవాహ పరిశుద్ధతను దయచేసి మీ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని కుటుంబాలను నాయన మీరే జ్ఞాపకం చేసుకొని వర్ధ్య చేయండి ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మంచి భవిష్యత్తును దయచేయండి నాయన ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి మీ ప్రణాళికలో ఉన్న భవిష్యత్తుతి వారికి ఆశ్రవాదకరంగా మీరు మార్చండి నాయన ఎందరైతే వివాహముల కొరికి ఎదురు చూస్తున్నారో వారందరికీ సాటి అయిన భాగస్వాములను మీరే సిద్ధపరిచినటువంటి వారుగా ఉన్నారు కనుక నాయన మీ చిత్తమే వారి జీవితాల్లో మీరు అనుగ్రహించండి మంచి ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలు మీరు దయచేయండి నాయన చదువుల్లో తోడుగా ఉండండి బిడ్డలకు నాయన ప్రభ ఎందరైతే మా ప్రభా నాయన పిల్లలు లేక ఎంతో దుఃఖంతో ఉన్నారు నాయన సంతానమును మీరు అనుగ్రహించండి నాయన హన్న గర్భము తెరిచినటువంటి దేవుడవు గనుక అయా సంతానం లేనటువంటి వారి దుఃఖాన్ని తొలగించి వారి కన్నీటిని నాట్యముగా మార్చి ప్రభా సమూహేయులు అనుగ్రహించినటువంటి రీతిగా వారి జీవితాలలో ఆశీర్వాదకరమైన బిడ్డలను మీరు అనుగ్రహించి ఆశ్రవదించమని వేడుకుంటున్నాం మంచి ఆరోగ్యంతో మీరు నింపండి ఆయన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటివి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభా మీరు పొందిన గాయములతోటి మాకు స్వస్థత కనుక మీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకుని వస్తుండగా మంచి ఆరోగ్యంతో మీరు నింపండి మరి ముఖ్యంగా అపవాదికి సంబంధించినటువంటి ఏ క్రియ మాలో జరగకుండా ఆయన మీ రక్తమును మా చుట్టూ ప్రోక్షించి మీ అగ్ని కంచెను వేసి ప్రభా నాయన మీకు నమ్మకమైన బిడ్డలుగా మేమందరము జీవించడానికి మా దేహముతో మిమ్మలను మహిమపరుస్తూ అనేక మందికి ప్రభా ముందుకు నడిపించేటువంటి కృపను మా అందరినీ దయచేయమని ఈ విలువైనటువంటి దేహమును మీకు మాత్రమే అప్పగించుకోవడానికి కృపతో జ్ఞాపకం చేసుకున్నామని మీరు ఆకడకు సిద్ధపరచమని ఏసయ్య శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభుని రక్షకుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోనమైన సందేశాసము ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారికి స్పాన్సర్ చేస్తున్న బిడ్డకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక ఆమెన్ 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 God bless you all